దేవునికి ఇస్తూ చెల్లిద్దాం హాలెలుయ్యా అదేవిధంగా లైవ్లో ఏకీభవిస్తున్న బిడ్డలు కూడా ప్రతిరోజు లైవ్లో ఏకీభవిస్తున్నారు మంచిది మీ అందరికీ వందనాలు కాకపోతే మరి మీరు దేవుని సన్నిధిలో ఉన్నామని భయభక్తులు కలిగి ఉండాలి దేవుని సన్నిధిలో ఉన్నాం దేవుడు మాతో ఉన్నాడని భయభక్తులు కలిగి ఉండాలి ఎవరు కూడా నిర్లక్ష్యంగా ఉండొద్దు మరి దేవుడు మనల్ని చూస్తున్నాడు దేవుని కన్ను మనల్ని చూస్తుంది అదేవిధంగా ఈ లైవ్ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా మీకు మేలుకరంగా ఉన్నప్పుడు అనేకులకి షేర్ చేయటం మర్చిపోకండి మీరు ఆశీర్వదింపబడినప్పుడు మీకు మేలుగా ఉన్నప్పుడు ఇతరులు కూడా మేలు పొందుకోవాలి మీ ద్వారా మీ స్నేహితులకి మీ యొక్క ఆత్మ బంధువులకి ఆత్మీయులకి మీ రక్త సంబంధకులకి షేర్ చేయండి వ్యక్తిగతంగా మరి షేర్ చేసినప్పుడు మీరు మేలు పొందినట్లు వారు కూడా మేలు పొందుతారు రాత్రికాల సమయంలో మరి దేవుడు మనకిస్తున్నటువంటి వాక్యం హృదయాన్ని కృంభరించేటువంటి ప్రార్థన మన హృదయం కృమ్మరించబడాలి మన హృదయం కృమ్మరించబడాలి మరి హృదయం కృమ్మరించబడకుండా ఎందుకంటే హృదయాన్ని కృంభరించినప్పుడు హృదయం తేలికైపోయింది హృదయం ఏమైపోయిద్దండి తేలికైపోయింది హృదయంలో ఉన్న బరువు హృదయంలో ఉన్నటువంటి బలహీనత హృదయాన్ని పట్టి పీడిస్తున్న ప్రతి యొక్క బంధకము నుంచి విడుదల పొందుతాం మరి కృమ్మరించి ప్రార్థన చేయాలి మనం హృదయాన్ని కృమ్మరించి ప్రార్థన చేయాలి కీర్తనల గ్రంథం యాభై ఒకటవ అధ్యాయము పదిహేడవ వచ్చిన విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు విరిగిన మనస్సును నీవు అలక్ష్యము చేయవని దావీదంటున్నాడు మరి విరిగి నలిగిన హృదయం ఉన్నప్పుడే మన హృదయములో నుంచి కృమ్మరించేటువంటి ప్రార్థన మనము చేయగలుగుతాం మన హృదయం విరిగి నలిగిపోవాలి విరిగిన హృదయాన్ని దేవుడు అలక్ష్యము చేయుడు నలిగిన హృదయాన్ని దేవుడు అలక్ష్యము చేయుడు లక్ష్యముంచుతాడు విరిగి నలిగిన హృదయం అంటే ఈ లోకంలో ఎన్నో ఆటుపోటుల వల్ల నీ హృదయం గాయపరచబడి ఉండొచ్చు నీ హృదయానికి భద్రత లేకుండా ఉండి ఉండొచ్చు నీ హృదయం ఎంతో పిండబడిపోయినట్లు ఒక బట్టలు పిండినట్లు నీ హృదయం పిండబడి ఉండొచ్చు కానీ ఆ హృదయము ఎంతో నలిగిపోయి ఇక ఆ హృదయములో ఏమాత్రము చూడటానికి కానీ భరించటానికి కానీ మరి ఆ హృదయములో ఎలాంటి నెమ్మది లేని స్థితిలో నీ హృదయము ఉండి ఉండవచ్చు నీ రూపాన్ని చూసేవారే కానీ నీ హృదయంలో ఏమున్నదో ఎవరికీ తెలియదు కానీ పై రూపాన్ని మనుషులు చూస్తాం పై ఆకారాన్ని మనుషులు చూస్తాం పై స్వభావాన్ని మనుషులు చూస్తాం కానీ హృదయ అంతరంగాన్ని దేవుడు చూస్తాడు హలెలుయా నీ హృదయంలో ఏమున్నదో దేవునికి తెలుసు మరి నీ హృదయపూర్వకంగా ప్రార్థన చేయాలంటే నీ హృదయంలో దేవుడికి స్థానం ఇవ్వాలి నీ హృదయం నలిగిందా నీ హృదయం విరిగినదా నీ హృదయం కట్టబడిందా నీ హృదయం గాయముతో ఉన్నదా అందుకే గుండె చెదరిన వారిని దేవుడు బాగు చేస్తాడు హలెలుయా గుండె చెదరిన వారిని మనుష్యులు బాగు చేయలేరండి గుండె గాయమైనప్పుడు మనుష్యులు కట్టలేరు గుండె చెదరిన వారిని ఎవరు బాగు చేస్తారు దేవుడు బాగు చేస్తాడు మరి గుండె చెదరిన వారిని బాగు చేసేవాడు దేవుడు కాబట్టి ఆ గుండె ఆ హృదయము దేవునికి నీకు సన్నిహితంగా ఉండాలి విరిగి నలిగిన హృదయమును అలక్ష్యము చేయుడు విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి లేదా ఇష్టమైనది నీవు చెప్పే కదా పై రూపాన్ని దేవుడు చూడడు కానీ పై స్వరూపాన్ని దేవుడు చూడడు కానీ నీ హృదయం ఎలా ఉన్నది శుద్ధిగా ఉన్నదా నీ హృదయం నిర్మలముగా ఉన్నదా నీ హృదయంలో ఏ డాగు లేకుండా ఉన్నదా నీ హృదయం మచ్చరము లేకుండా ఉన్నదా నీ హృదయములో ఎలాంటి వాసన లేకుండా ఉన్నదా ఇది దేవుడు చూస్తాడు ఈ హృదయములో నుండి నీవు మంచిగా కడుగుకొని అందుకే బైబుల్లో ఒక మాట ఉంటుంది ఈ సోపుతో మన హృదయాన్ని కడుక్కోవాలి దేనితో కడుక్కోవాలండి ఈ సోపుతో హిమము కంటే తెల్లగా ఉండాలి మన హృదయం హలెలుయా హిమం అంటే మంచు కావచ్చు ఆ విధంగా ఉండి ఆ విరిగి నలిగిన హృదయము మరి ఈ లోకంలో నీ హృదయం విరిగిపోయి ఉండొచ్చు నలిగి ఉండొచ్చు అది అట్లా ఉంటే ఒక పక్కన పెడితే నీ విరిగి నలిగిన హృదయంతో నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు విరిగిన మనస్సును దేవుడు దూరం చేయండి హలెలుయా మరి విరిగిన విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలట దేవా విరిగి నలిగిన హృదయం నీవు అలక్ష్యము చేయవు విరిగి నలిగిన హృదయము నీవు అలక్ష్యము చేయవు ఒకటో ఒక మాట కృమ్మరించే ప్రార్థన ఈరోజు మనం చేయాలి హృదయమును కృమ్మరించి ప్రార్థన చేయాలి ఏం కృమ్మరించి హృదయమును కృమ్మరించి హృదయముల్లో నుంచి రావాలి కన్నీటి కళ్ళల్లో నుంచి కాదండి దుఃఖం ఎక్కడి నుండి రావాలి అమ్మా హృదయం అంతరంగములో నుండి రావాలి హృదయములో నుంచి రావాలి కృమరిబ్బు మరి మొదటి సమూయలు గ్రంథం ఒకటవ అధ్యాయము పదిహేను వచ్చును అన్నా అది కాదు నా ఏలినవాడా నేను మనోదుఖము గల ఉన్నాను నేను ద్రాక్షారసమైనను మధ్యమైనను పానము చేయలేదు కానీ నా ఆత్మను యహోవ సన్నిధిని కృమ్మరించుచున్నాను హలెలుయా అది కాదు నా ఏలినవాడా నేను మనో దుఃఖము గలదాననై ఉన్నాను దుఃఖము వేరు మనో దుఃఖము వేరు నేను మనో దుఃఖము ఉన్నానయా ఏలినవాడా సేవకుడా అన్న దేవుని సన్నిధిలో ఆత్మను కృమ్మరించి ప్రార్థన చేస్తుంది ఆత్మను కృమ్మరించి ప్రార్థన చేస్తుంది ఆత్మతో ప్రార్థన చేస్తుంది అన్న ఏమని ప్రార్థన చేస్తుందంటే సేవకుడితో ఏం చెప్తుందంటే అది కాదు నా ఏలిన వాడా నేను మనో దుఃఖము గలదానై ఉన్నాను నేనెంతో దుఃఖము గలదాననై ఉన్నానయ్యా సేవకుడు అంటున్నాడు ఏమ్మా ఏంటి పరిస్థితిలో ఇక్కడికి వచ్చావు ఏమైనా మరి మత్తు ఉన్నదా లేదా ఏంటి అంటే కాదయ్యా అది కాదయ్యా పనికి మాలిన దాని అని అంటున్నాడు అక్కడ సేవకుడు నన్ను పనికి మాలిన దానిగా ఎంచొద్దు నేను మనో దుఃఖము గలదానై నేను మనోదుఖము గలదానై ఉన్నాను నేను ద్రాక్షారసమైనను మధ్యమైనను పానము చేయలేదు ద్రాక్షారసమైనను మధ్యమైనను పానము చేయలేదు మరి బైబుల్లో ఉందా లేదండి పానము చేయకూడదని మద్యము తీసుకోకూడదని ఉందా ఉంది దేవుని నీ లైవ్లో ఏకీభవిస్తున్న ఎవరైనా దయచేసి బ్రదర్స్ ఉన్నట్లయితే మీరు గ్రహించాలి మరి మధ్యము తాగకూడదు అది విరోధమైనది దేవునికి విరోధమైన పని అది చేస్తున్నట్లయితే అలాంటి అలవాట్లు ఉన్నట్లయితే అవన్నీ రాత్రి విడిచిపెట్టు దేవుడు అన్నాన్ని దృష్టించినట్లు నిన్ను దృష్టించబోతున్నాడు హలెలుయా అన్నతో అంటుంది అన్న అంటుంది అయ్యా నన్ను ప నేను నా ఏలినవాడ నేను మనో దుఃఖమగలదానై ఉన్నాను నేను ద్రాక్షారసమైనను మధ్యమైనను పానము చేయలేదయ్యా నా ఆత్మను ఏహోవా సన్నిధిని కృమ్మరించుచున్నాను ఒకవేళ అలాంటి అలవాట్లు నీకున్నాయా సహోదరుడా అలాంటి అలవాట్ల్లో భయంకరంగా బ్రతుకుతున్నట్లయితే ఈ రాత్రి వాటి నుండి నువ్వు విడుదల పొందినట్లయితే అన్నాకి చూపిన కృప అన్నాపై చూపిన కనికిరం దేవుడు ఒకవేళ యేసు క్రీస్తు ప్రభువుని అంగీకరించి కూడా అలాంటి లోక అలవాట్లు మద్యపానము కానీ ఇంకా రకరకాల అలవాట్లు నువ్వు కలిగి ఉన్నట్లయితే వాటన్నిటిని విడిచిపెట్టు తప్పకుండా దేవుడు విడిచిపెట్టడానికి శక్తిని కృప చూపేవాడు హలెలుయా ఎందుకంటే అది నీకు మేలుగా మారబోతుంది అది నిన్ను ఘనతలోనికి తీసుకొని వెళ్ళిపో వెళుతుంది నువ్వు మానినట్లయితే ఆ ఎలవాట్లన్నీ ప్రక్కన పెడితే దేవుడు నిన్న ఒక గొప్ప వాడిగా గొప్ప బిడ్డగా ఒక నిన్ను ఉన్నతమైన స్థితిలో దేవుడు నిలబెట్టబోతున్నాడు గట్టిగా చెప్పకూడదాం మధ్యమైనను పానమైనను నేను చేయలేదా ద్రాక్ష నేను త్రాగల మథురాలు అయ్యేవంటున్నాడు సేవకుడు వాటి నుంచి విడుదల పొందితే ఎంత భాగ్యం అండి నీకు నువ్వు విడిచిపెట్టలేవు కానీ దేవుని సన్నిధిలోనికి వెళ్ళి మందిరంలో ఆరాధిస్తున్నప్పుడు వాటన్నిటి నుండి విడుదల కలిగిద్ది ఈమె నా ఆత్మను యహోవ సన్నిధిని కృమ్మరించుకొని నా ఆత్మను యహోవ సన్నిధిలో కృమ్మరిస్తున్నా నా హృదయాన్నిహోమా సన్నిధిలో నేను కృబరిస్తున్నా నా హృదయముతో దేవుని యొక్క సన్నిధిలో కృమ్మరించి నేను ప్రార్థన చేస్తున్నా అదేవిధంగా యశ్రియా గ్రంథం యాభై మూడవ అధ్యాయము పన్నెండవ వచ్చును లాస్ట్లో యశియా గ్రంథం యాభై మూడవ అధ్యాయము పన్నెండవ వచ్చును ఏలైనగా మరణము నొందునట్లు అతడు ప్రాణమును దారపోసెను అతిక్రమము చేయవారిలో ఎంచబడిన వాడాయను అతిక్రమము చేయువారిలో ఎంచబడిన వాడాయను తిరుగుబాటు చేసిన వారిని కూర్చి విజ్ఞాపనము చేసెను అలెలుయా హలెలుయా ప్రాణము దార పోసాడట ఏసయ్య అతిక్రమము చేయువారిలో ఎంచబడిన వాడాయను మరి ఏసు క్రీస్తు ప్రభు ప్రాణము దారపోసాడు ప్రజల కోసం ప్రతి ఒక్కరి కోసం కూడా మరి యేసయ్య ప్రాణాన్ని ఇచ్చాడు అందరి కోసం అక్కడ ప్రజలకు వచ్చి విజ్ఞాపనము చేసెను ఏసయ్య తనను తానంతటిని తండ్రికి అప్పచెప్పుకున్నాడు ఏసుక్రీస్తు ప్రభు ప్రాణము ధారబోసాడు నువ్వు హృదయాన్నే ఇవ్వలేకపోతున్నావు హృదయమే దూరమైపోతుంది హృదయం దేవునికి దూరముగా ఉన్నది యేసుక్రీస్తు ప్రభు తన తండ్రికి ప్రాణాన్నే అర్పించాడండి తననంతటిని అర్పించాడు ప్రాణాన్ని ధారబోసాడు ఇక ఆయనలో ఏమాత్రము కూడా లేదు రక్తము కానీ ఇంక ఏమీ లేదండి మనుషుల కోసం నలిగిపోయాడు విరిగిపోయాడు ప్రాణం పెట్టాడు ఏసయ్యా నీకోసం ప్రాణాన్నే ధారబోసాడండి నీ విరిగి నలిగిన హృదయాన్ని ఈస్తేనే అలక్ష్యం చేయను ఏసయ నీ హృదయాన్ని కృమ్మరిస్తేనే అలక్ష్యం చేయడు ఏసయ్య మరి నీ కోసం ప్రాణాన్నంతటిని కూడా నువ్వేమి ఇవ్వగలుగుతున్నావు ఈ రాత్రి దేవుని బిడలారా నీకోసం ప్రాణం పెట్టాడు దేవుడు నీకోసం విరిగిపోయాడు దేవుడు నలిగిపోయాడు దేవుడు నాగడి స్థాళ్ల వల్ల దున్నబడ్డాడు ఏసయ్యా ఆయన ప్రాణమంతా 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 నీకోసం ప్రాణంగా పెట్టాడు ఒక్కసారి నా యేసయ్యా నా కొరకు ప్రాణం పెట్టావయ్యా నా కొరకు మరణించావయ్యా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి లోకానికి వచ్చావయ్యా నా కోసం దారపోసావయ్యా నీ రక్తాన్ని నేను ఏమైనా ఇవ్వగలిగానా ఏమైనా అడుగుతున్నాడండి అండి నైవేద్యములు అడగటలా ఫస్ట్ ఏమైనా ఉంది అక్కడ ఇష్టమైన విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి బలు అడగటం లేదండి బలి కోరువాడు కాదు వేస్తాయా బలి అడగటలా నిన్ను ప్రాణాన్ని ధారబోసాడండి ప్రజల కోసం విరిగిపోయాడు ఇక్కడ ఏలైనగా మరణము నొందునట్లు అతడు ప్రాణమును దారబోసెను మరణించేంత ప్రాణము దారబోసెను అతిక్రమము చేయవారిలో ఎంచబడినవాడాయను తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేసెను ఎవరు గూర్చి విజ్ఞాపన చేశాడండి తిరుగుబాటు చేసేవారి గూర్చి విజ్ఞాపన చేశాడండి నిరుదయమే కదా ఏ అడుగుతుంది నిరుదయాన్నే కదా దేవుడు అడుగుతుంది నువ్వు కృరించి ప్రార్థన చేయలేవా నిరుదయాన్ని దేవునికి సమీపంగా ఇవ్వలేవా నీవు ఏసయ్య ఏకం అవ్వాలండి ఎవరెవరు ఏకం నువ్వు ఏ ఏకమవ్వాలి ఏకం నీలోకి వస్తాడు ఏసు క్రీస్తు ప్రభు ప్రాణము పోసాడు మరణమునొందునంతగా ప్రాణమును దారా పోసాడు మరి మన కోసం వేసా ప్రాణాన్నే ఇచ్చాడు నీ ఈ రాత్రి దేవుడు ఏం అడగటం లేదు కానీ ఈ కృంభరించు ప్రార్థనలో నువ్వు నేర్చుకోవలసింది నీ విరిగి నలిగిన హృదయాన్ని దేవునికి ఇవ్వాలి విరిగి నలిగిన హృదయం దేవునికి ఇష్టమైన బలి ఆ హృదయాన్ని దేవుడు అలక్ష్యం చేస్తాడా చేస్తాడా చెయ్యడు నీవు దేవుని కోసం ఎప్పుడైతే విరిగి నలిగిన హృదయాన్ని పూర్తిగా దేవునికి ఇస్తావో ఆ హృదయాన్ని అలక్ష్యం చేయడండి ఆ హృదయాన్ని నిర్లక్ష్యం చేస్తే ఆ హృదయంలోనికి వస్తాడు ఆ హృదయంలో నిలబడతాడు ఆ హృదయంలో ఉండి నిన్ను చూస్తూ ఉంటాడు ఆ హృదయంలో ఏసయ్య ఉండి నువ్వు విరిగిపోవు కానీ ఆ హృదయంలో ఏసయ్య కూర్చుంటాడు హలెలు యా నువ్వు నలిగిపోవుగాని ఆ హృదయంలో ఏసయ్య కూర్చున్నాడు కాబట్టే నువ్వు ఇంకా బ్రతికి ఉన్నావు హలలు నువ్వు అనుకున్నావు నువ్వు నెల అనుకున్నావు ఆ విరిగి నలిగి ప్రాణం పెట్టిన ఏసయ్య నీ హృదయంలో కూర్చున్నాడు గట్టిగా చెప్పలేకూడదా నువ్వు విరిగిపోలేదు నువ్వు నలిగిపోలేదు కానీ విరిగి నలిగిపోయిన ఏసు క్రీస్తు ప్రభు నీ హృదయంలో కూర్చొని నీవు విరిగిపోకుండా నీవు నలిగిపోకుండా కాపాడబడుతూ వస్తున్నావు నీ విరిగి నలిగిన హృదయం దేవునికి ఇస్తే దేవుడు అలక్ష్యము చేయడండి దేవుడు బలులు కోరుతున్నాడా నైవేద్యాలు ఏవైనా కోరాడండి ఏది కోరటల్లా ఆ హృదయంలో దేవుడు నివసిస్తానంటున్నాడు హలెలుయ్యా హలేలుయ్యా ఆ హృదయంలో ఎవరు నివసిస్తానంటున్నారు యేసు క్రీస్తు ప్రభు నివసిస్తానంటున్నాడు మరొక మాటగా కీర్తనలు గ్రంథం అరవై రెండవ అధ్యాయము ఎనిమిదో వచ్చినం కీర్తనల గ్రంథం అరవై రెండవ అధ్యాయం ఎనిమిదో వచ్చిన జనులారా ఎల్లప్పుడూ ఆయన ఎందు నమ్మిక ఉంచుడి ఆయన సన్నిధిని మీ హృదయములు కృమ్మరించుడి దేవుడు మనకు ఆశ్రయము జనులారా ఎల్లప్పుడు ఆయన ఎందు నమ్మిక ఉంచుడి ఎవరి యందు నమ్మిక ఉంచాలి దేవుని ఎందు నమ్మిక ఉంచాలి మనుషుల మందు నమ్మిక ఉంచితే ప్రయోజనం ఉండదండి ఎవరి యందు నమ్మిక ఉంచాలి దేవుని ఎందు నమ్మిక ఉంచాలి జనులారా ఎల్లప్పుడూ ఆయన ఎందు నమ్మిక ఉంచుడి ఆయన సన్నిధిని అన్న ఎవరి సన్నిధిలో హృదయాన్ని కృమరించిందండి దేవుని సన్నిధిలో ఇక్కడ కూడా కీర్తనకారుడు అంటున్నాడు దావీదు జనలారా ఎల్లప్పుడు ఆయన ఎందు నమ్మిక ఉంచుడి ఆయన సన్నిధిని మీ హృదయములు కృమ్మరించుడి హలెయా మన హృదయం కృమ్మరిస్తేనంటే దేవుడు మనకు ఆశ్రయ దుర్గమై ఉంటాడంట హలెలుయా నీవు దాగు చోటు నీ ఆశ్రయ దుర్గము నీ ఆశ్రయము ఎవరంటే యేసుక్రీస్తు ప్రభే హలలుయా నీకు అడ్రస్ ఎవరు నీకు అన్నిటికీ అడ్రస్ ఎవరు ఏసై నీకేదో వచ్చిన అడ్రస్ ఎవరు ఫోనా ఎమ్మా ఏ బాధ వచ్చినా ఏ ఎవరు నీ అడ్రస్ ఎవరు ఏసు క్రీస్తు ప్రభు హాలెలుయా ఫోన్ కాదండి మధ్యవర్తులు కాదు ఇక్కడ అంటున్నాడు జనులారా ఎల్లప్పుడూ ఆయన ఎందు నమ్మిక ఉంచుడి ఒక్క దినము కాదు రెండు దినాలు కాదు మూడు దినాలు కాదు నువ్వు బ్రతికినంత కాలము కూడా దేవుని ఎందు నమ్మిక ఉంచాలి హలెలుయా ఈరోజు ప్రజలు ఏమనుకుంటున్నారంటే పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే ఏసైని ఎందుకు నమ్ముకోవాలి యేసుక్రీస్తు ప్రభుని ఎందుకు అంగీకరించాలి లోకంలో ఉన్నవారు బాగానే ఉంటున్నారు కదా దేవుణ్ణి దేవుని నమ్మినా బాధలు వస్తున్నాయి దేవుని నమ్మినా కష్టాలు వస్తున్నాయి లోకంలో వారికి కూడా ఉన్నాయి లోకంలో ఉన్నవారికి నిరీక్షణ లేదండి నీకేముంది నిరీక్షణ ఉన్నది హలెలుయ్యా ఈ శ్రమలు ఎప్పుడు శ్రమలుగా అనిపించు వర్షాకాలం వస్తుంది ఎండాకాలం వస్తుంది చలికాలము వస్తుంది సంవత్సరానికి ఎన్ని కాలాలు వస్తాయి మూడు కాలాలు ఒకటే ఉంటే నువ్వు బ్రతుకుతావా వర్షాలు ఎప్పుడు ఉంటే బ్రతుకుతావా ఎండలు ఎప్పుడు ఉంటే బ్రతుకుతావా అదేవిధంగా చలికాలం ఎప్పుడు ఉంటే బ్రతుకుతావా బ్రతకవు కదా అట్లాగే ఒక ఎండ పోయినట్లు ఒక మబ్బు విడిలిపోయినట్లు నీ సమస్యలు విడిలిపోతున్నాయి హలెలుయా ఎంత మొబ్బు బట్టి వాన మబ్బు బట్టి ఒక మంచిగా విడిలిపోయితే ఎంత మంచి ప్రశాంతమైన వాతావరణం ఉంటుందో నీ సమస్య మొబ్బు విడిలిపోయినట్లు విడిలిపోతుంది హలెలుయా హలెలుయా దేవుని బిడలారా మరి వారికి కూడా ఈ వర్ష ఈ మూడు వాతావరణాలు ఉంటాయి మనకి ఈ మూడు వాతావరణాలు ఉంటాయి సంవత్సరానికి కానీ మనకు ఒక నిరీక్షణ ఉంటుంది ఎండ తర్వాత ఎండల తర్వాత వర్షం వర్షాలు వస్తాయి వర్షాల తర్వాత చలికాలం వస్తుంది నిన్ను దేవుడు అట్లే ఉంచుడు నువ్వు అనుకోవచ్చు మనకి చాలా డౌట్లు చాలా ప్రశ్నలు అండి మీరు నిజంగా మీ హృదయాల మీద చేతులు చేతులెత్తి చెప్పండి ఏసుక్రీస్తు ప్రభుని నమ్మాక బాగున్నదా లోకస్తులు బాగున్నారా ఏమా ఏసైని నమ్ముకున్న మీరు బాగున్నారా లేదా లోకస్తులు బాగున్నారా అని మీరు అనుకుంటున్నారా అవిశ్వాసులు మీరే బాగున్నారా దేవునికి ఇస్తూ చేద్దాం హాలేలుయ్యా మరి ఎందుకండి డౌట్లు ఎందుకు ఇంకా అంతం వరకు నడిపించేది వేసాయ నిన్ను ఎవరు అంతవరకు నడిపించవలసింది వేసాయ మరి అంతవరకు వాడే డాష్ పూర్తి చేయండి అంతవరకు వాడే ధన్యుడు ఎప్పటి వరకు సహించిన వారు అంతం వరకు సహించిన వాడే ధన్యుడు అంటే అంతం వరకు సహించాలంటే కష్టాలు వస్తాయి శ్రమలు వస్తాయి శోధనొస్తుంది ఇరుకులు వస్తాయి ఇబ్బందులు వస్తాయి ఇవన్నీ వచ్చినప్పుడు నువ్వు తట్టుకోవాలనే కదా అంతం వరకు సహించాలండి వస్తాయి గాలివాన్ వస్తుంది తుఫాను వస్తుంది అంతే ఉంటుందా అలజడలు వస్తాయి అంతే ఉంటున్నాయా మరి యేసుప్రభు ధోనిలో వెళుతున్నారు శిష్యులు అందరూ ఆ తుఫాను చలరేగింది అయా నువ్వు మా ధోనిలోనే ఉన్నావు నువ్వు మా దగ్గరే ఉన్నావు అయినా తుఫాన్ వస్తుంది భయపడిపోతున్నారట గాలి తుఫాన్లకి శిష్యులందరూ భయపడిపోతున్నారు భయం తుఫాన్ ఎదురవుతుంది ఈ తుఫాను గద్దించాయని ఏసైని లేపారు ఏసయ్య మాట సెలవిస్తే చాలు తుఫాన్ ఆగిపోయింది హలెలుయా నిమ్మళమాయిందండి నీ యొక్క జీవితంలో చెలరేగుతున్న తుఫానులు నీ జీవితంలో చెలరేగుతున్న తుఫానులు నిమ్మలమైపోతే హలెలుయా హలెలుయా విశ్వాసికి నిరీక్షణ ఉండాలండి విశ్వాసి అంతం వరకు సహించాలనేది ఉండాలి అంతం వరకు సహించిన వారు ధన్యులు విశ్వాసికి ఏముండాలి నిరీక్షణ అవిశ్వాసులు మాట్లాడినట్లు కృంగిపోకూడదండి ఏదన్నా డౌట్ రాగానే పరిగెత్తుకొచ్చేస్తారా నువ్వు నిలబడాలి నేను రాకడ పర్యంతం వరకు అంటే ఎంత డౌట్ వచ్చిన నా ఏసయ ఉన్నాడు మేలు జరిగిన కీడు జరిగినా ఏసైయే ఆలెలుయ్యా మే ఎందుకు కలవరపడతావు అన్నిటికీ కలవరాలు వస్తాయి కానీ కలవరం వైపు చూస్తే కుంగిపోతావండి పేదరు సముద్రం మీద నడుస్తున్నాడు ముందు నుంచి బాగానే నడిచాడు మధ్యలోకి వచ్చాక ఒక ఆలోచన వచ్చింది ఏసై వైపు చూడుకోకుండా సముద్రం వైపు చూస్తున్నాడు లోతులోకి మునిగిపోతున్నాడు అయ్యో కలవరం ఇంకా మునిగిపోతా అప్పుడు దాకా ఏసైతో నడిచాడు ఏసై మీద ఆధారపడ్డాడు ఏసై నడిచాడు కాబట్టి నేను నడవాలనుకున్నాడు అయ్యా నువ్వు నడిచు నన్ను నడిపి అన్నాడు సరే పేతురు నడువన్నాడు దేవుడు నడుస్తూ నడుస్తూ ఉండగా ఒక ఆలోచన వచ్చింది ఇప్పుడు నేను మునిగిపోతా అప్పుడు వరకు ఏసై ఆధారపడ్డ వ్యక్తి ఏ సైను చూసిన వ్యక్తి ఏ చూసిన నడిచిన వ్యక్తి ఇక నేను మునిగిపోతా ఎప్పుడైతే మునిగిపోతాననే ఆలోచన వచ్చిందో అప్పుడు దేవుడు ఏమంటున్నాడండి అల్పా విశ్వాసి అందుకని మనము రెండు ఆలోచన రానియకూడదు ఫస్ట్ ఆలోచన దేవుడిది రెండు ఆలోచన ఎవరిది సాతాంతి దేవుడు నిన్ను విడిచిపెట్టడు దేవుని బిడలారా వాగ్దానాలు ఎన్నో ఉన్నాయి మనకి వాగ్దానం ఇచ్చిన దేవుడు నెరవేర్చేవాడు వ్యర్థులైపోలేదండి ఏసై నిన్ను నమ్ముకొని ఏ నమ్మిన వారిని విడిచిపెట్టల దేవుడు ఎప్పుడు విడిచిపెట్టల వారిని లేవనెత్తి ఉన్నతమైన స్థితిలో దేవుడు నిలబెట్టాడు హలెలుయ్యా హలెలుయ్యా అక్కడ రాయబడిన మడ్డ మరలా నుంచి చదువుతున్న కీర్తనల గ్రంథం అరవై రెండవ అధ్య మన జనులారా ఎల్లప్పుడూ ఆయన ఎందు నమ్మిక ఉంచుడి అందుకు ఈ మాట నేను చెప్పా ఎవరి ఎందు నమ్మిక ఉంచాలి ఎల్లప్పుడు ఎవరు జనులారా అంటే మనమే కదా ప్రజలు ఎవరి ఎందు నమ్మిక ఉంచాలి దేవుని ఎందు ఎప్పుడు ఎల్లప్పుడూ మనుషుల మీద వద్దు మీ నమ్మకం మనుషుల్ని ఆశ్రయించొద్దు ఒకవేళ నీ బంధువులు మంచివారైతే సహవాసం చేయి మంచిదే నువ్వు నమ్మిన వారు మంచివాళ్ళు అయితే సహవాసం చేయి నిన్ను గాయాలు రేపేవారు గాక పరులట ఒక భక్తుడు పాడతాడు పాట పరులు గాయాలు రేపకూడదంట పరులు గాయాలు మాన్పేవారితో సహవాసము చేయి అహలెలుయా పరుల గాయాలు రేపకూడదండి పరుల గాయములు మాన్పువారితో సహవాసం చేయాలి నీ బంధువులు రక్త సంబంధికులు స్నేహితులు నీకున్నవారు నీ గాయములు కట్టేవారైతే సహవాసం చేయి కానీ నీ పరులు నీ గాయములు రేపు వారైతే వారికి దూరముగా ఉండు హలెలుయా ఇక్కడ ఎల్లప్పుడూ ఆయన ఎందు నమ్మిక ఉంచుడి ఆయన సన్నిధి మీ హృదయములు కుమ్మరించుడి నమ్మిక ఉంచి దేవుని సన్నిధిలో మీ హృదయాలను కుమ్మరించాలి ఎవరి ఎందు నమ్మిక ఉంచాలి నువ్వు ఆరాధిస్తున్న దేవుని ఎందు నమ్మిక ఉంచాలి నువ్వు ప్రార్థిస్తున్న దేవుని ఎందు నమ్మిక ఉంచాలి నువ్వు నమ్మిన దైవము ఎందు నమ్మిక ఉంచాలి ఆయన ఎందు నమ్మిక ఉంచి నీ హృదయం ఎవరి దగ్గర కృమరించాలి దేవుని దగ్గర కృమరించాలి మీ హృదయాన్ని దేవుని దగ్గర కృమరించండి మీ హృదయమును దేవునికి ఇవ్వండి మీ హృదయమును అలక్ష్యం చేసే దేవుడు కాదు నిన్ను త్రోసివేసే దేవుడు కాదు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు నీ హృదయములో చెప్పే కదా నువ్వు విరిగిపోయాను అనుకుంటున్నావు కానీ నువ్వు విరిగిపోటల్లా నీ హృదయంలో వేస్తాయి ఉన్నాడు ఒక భక్తుడు ఒక ఇసుక ఏటి ఒడ్డున నడుచుకుంటూ వెళుతున్నాడట ఆయన నడుస్తూ ఉన్నప్పుడు అడుగులు కనపడుతున్నాయి అంట రెండు అడుగులు అట్లా ప్రార్థనాపరుడు ఆ భక్తుడు ఏదో బాధ వచ్చింది తను నడుచుకుంటూ వెళుతున్నాడట ఆ సముద్రపు ఒడ్డున ఇసుకలో రెండు అడుగులు రెండు అడుగులు కనపడుతున్నాయి నడిచినప్పుడు చోట గచ్చ పొదలు ముండ్ల తుప్పలు ఇంకా రకరకాలవి అడ్డొచ్చినాయి అంట తను నడుస్తున్నప్పుడు ఈ గచ్చ పొదలు ముండ్ల పొదలు రాగానే ఈ రెండు అడుగులు కనిపించట్లేదట ఈ రెండు అడుగులు కనిపించట్లేక అప్పుడు ఆ భక్తుడట్టున్నాడట అయ్యా ఇప్పుడు వరకు రెండు అడుగులు కనిపించినాయి ఇక ఆ రెండు అడుగులు కనిపించట్లా శ్రమ రాగానే నువ్వు కూడా విడిచిపెట్టేశావా ఏసయ్యా ఈ గచ్చ పొదలు ముండ్ల తుప్పలు ఎదురు రాగానే నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయావా అప్పుడు దేవుడు అంటున్నాడట లేదు బిడ్డ ఇప్పుడు నేను నిన్ను ఎత్తుకున్నానన్నాడట అహలెలుయా ఆ గచ్చ పొదలు ముండ్ల వచ్చినప్పుడు అంట ఎవరు ఎత్తుకున్నారండి దేవుడు ఎత్తుకున్నాడు నిజమే నీ ఇంట్లో గచ్చ పొదలు ఉన్నాయేమో నీ ఇంట్లో ముండ్ల తుప్పలు ఉన్నాయేమో గచ్చ పొదల్ని ముండ్ల తుప్పల్ని నీ ఇంటిలో కొట్టివేసి నరికి వేయబోతున్నాడు దేవుడి రాత్రి హలెలుయా నువ్వు కృంభరించి ప్రార్థన చేస్తూ ఉండగా నీ గచ్చ పొదలు ముండ్ల తుప్పలు నీ ఇంటిలో అన్నీ తీసివేస్తాడు హలెలుయా హలెలుయా ఇంటిలో ఎన్నో ముండ్ల తుప్పలు గచ్చ పొదలతో నిండిపోయిందని ఇల్లు నీ కుటుంబం ఎటు చూసిన ముండ్లే ఎటు చూసిన గచ్చ పొదలే ఆ ముండ్ల తుప్పల మధ్యలో ఆ గచ్చి పొదల మధ్యలో దేవుడు నిన్ను ఎత్తుకుంటున్నాడు హలెలుయా హలెలుయా వాటిల్లో పడిపోకుండా నువ్వు చే వాటిల్లో నువ్వు మరి ఆ యొక్క వాటిల్లో కలిసిపోకుండా నిన్నేం చేస్తున్నాడండి ఆ టైంలో ఏసయ్యా ఎత్తుకుంటున్నాడు ఎంత గొప్పవాడండి ఎప్పుడంటే ఎల్లప్పుడూ దేవునికి నీవు ప్రార్థన చేస్తున్నప్పుడు నీ హృదయాన్ని కృమరించినప్పుడు దేవుడే ఆశ్రయము హలలుయా ఎవరండ నీకాశ్రయము దేవుడు ఆశ్రయమై అయ్యున్నాడు నీ హృదయం దేవునికి ఇచ్చినప్పుడు నీవు హృదయాన్ని కృమరించి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నీకు ఆశ్రయం అయ్యున్నాడు అదేవిధంగా విలాప విలాపవాక్యములు రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చిన చివరిలో విలాప వాక్యములు రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం చివరిలో నీవు లేచి రేయి మొదటి జామున మొర్రపెట్టుము నీళ్లు కృమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కృమ్మరించుము నువ్వు లేచి రేయి మొదటి జామున మొర్ర పెట్టుము నీళ్లు కృమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కృమ్మరించుము ఏ జామున నువ్వు లెగవాలి ఏ జామున లెగవాలి రేయి మొదటి రే ఈ మొదటి జామ్ అంటే సుమారు ఉదాహరణకి మూడు గంటలు నువ్వు మూడు గంటలకు లేచట నీ పిల్లల నిమిత్తం నీ కుటుంబము నిమిత్తం నీవు దేవుని సన్నిధిలో నీళ్లు కృమ్మరించినట్లు హృదయాన్ని కృమ్మరించాలి హలెలుయా నిజంగా నువ్వు బట్టలు కుమ్ముతున్నప్పుడు ఒక బకెట్ పడబోస్తావు నీళ్లు మురికి పోలేదని మరలా రెండో బకెట్ మరలా మూడో బకెట్ నీళ్లు తేటగా వచ్చే వరకు నీళ్ళని ఏం చేస్తావు నువ్వు కృమరిస్తున్నావా లేదా మరి నీ హృదయం శుభ్రపడేంత వరకు కూడా నీ హృదయాన్ని దేవుని దగ్గర కృమ్మరించాలి హలెలుయా హలెలుయ ఈ లోక బట్టల కోసమే నీవెంత శుభ్రత కోసం ప్ర ప్రయాసపడుతున్నావో మరి నీ హృదయ శుభ్రత కోసం ఏసె ఎంత ఎదురు చూస్తున్నాడు తల్లి నీరుదయం శుభ్రంగా ఉండాలి సహోదరుడ సహోదరి ఓ సంగమా నీరుదయం ఏ విధంగా ఉండాలి శుభ్రంగా ఉండాలి ఏ విధంగా ఉండాలి శుభ్రంగా ఉం దేవుని ప్రభు సన్నిధిని హృదయమును కృమ్మరించవు నీళ్లు కృమ్మరించినట్లు ఎట్లా కృమ్మరించినట్లు ఎన్ని బకెట్లు బకెట్లు నీళ్ళు పడబోస్తావు బాగాలేదని పడబోస్తావు బాగాలేదని పడబోస్తావు మంచిగా ఉన్నప్పుడే కదా ఇక చాలానే అక్కడ పెట్టేసి ఆ నీళ్లు పడబోస్తావు అట్లాగే అంత పడబోస్తే అంత శుభ్రత కోసం ఎదురు చూస్తున్నావు అంతటి నీళ్లు కృమ్మరించాలి నీవు కూడా దేవుని సన్నిధిలో హలెలుయా శుభ్రపడే వరకు అర్థమైందండి నా మాట శుభ్రపడే వరకు ఆ నీళ్లు తేటగా వచ్చే వరకు కూడా నువ్వు కుమ్ముతూనే ఉన్నావు పడబోస్తూనే ఉంటున్నావు నీ హృదయము కూడా శుభ్రపడే వరకు నీవు నీళ్లు కృమ్మరిస్తూనే ఉండాలి హలెలుయా హలెలుయా ఎప్పటి వరకు దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని కృమ్మరిస్తూనే ఉండాలి ఎప్పటి వరకు అండి శుభ్ర పడే వరకు కూడా నీ హృదయం కృమ్మరిస్తూనే ఉండాలి ఎట్లా నీళ్ళు కృమ్మరించినట్లు కృమ్మరించాలి నిరుదయాన్ని నీళ్లు కృమ్మరించినట్లు కృమ్మరించాలి ఎవరి సన్నిధిలో దేవుని సన్నిధులు ఈ ప్రార్థన దినాల్లో యాభై రెండు దినాల ఉపవాస ప్రార్థనలో ఈ రోజుతో ఇరవై రోజులోనికి మనం వచ్చాం ఇక మన ముందు ముప్పై దినాలే ఉన్నది దేవుని బిడల ఆ రోజు జరిగే రోజు తీసేస్తే ఇక ముప్పై యొక్క దినం ఈ దినాల్లో బహు బలముగా దేవుని సన్నిధి కదలాలి ఉజ్జీవంతో నింపబడాలి మంటతో నింపబడాలి ఆదివారం గత ఆదివారం ప్రభు బల్లారాధన రోజు బల్లమైన ఉజ్జీవాన్ని సంగమంతా పొందుకుంది హలెలుయా పశ్చాత్తాపంలోనికి నడిపించబడ్డారు హలెలుయా రోదన కేకలు ఏడ్పు దేవుని యొక్క సన్నిధిని అనుభవించారు అందరూ హలెలుయా అట్లా ప్రతి దినము కూడా దేవుని సన్నిధిని మనము అనుభవించాలి నీళ్లు కృమ్మరించినట్లు నీ హృదయాన్ని దేవుని సన్నిధిలో కృమ్మరించాలి నీ హృదయాన్ని అలక్ష్యం చేయండి నీ హృదయం నిర్లక్ష్యం చేయడు దేవుడు విరిగి నలిగిన హృదయం దేవునికి ఇష్టమైంది ఏ హృదయం విరిగి నలిగిన హృదయాన్ని దేవునికి ఇవ్వాలి నీ విరిగి నలిగిన హృదయములు ఏ సై నివసిస్తాడు ఏ సైకి నీ హృదయం నివాస ఉండాలి ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి ఎట్లా ప్రార్థన చేయాలి ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి అవసరం వస్తేనే ప్రార్థన కాదండి సమయం ఉంటేనే ప్రార్థన కాదు నీకేదో జరగాలంటేనే ప్రార్థన కాదు కానీ అనుక్షణము కూడా ప్రతిదినము కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్న కొలది ప్రార్థన చేస్తున్న కొలది ప్రార్థన చేస్తున్న కొలది నీవు దేవునికి మెట్లు కడుతున్నావు నీ జీవితంలో హలెలుయా ప్రార్థన అనే ప్రాకారాన్ని కట్టుకుంటున్నావు హలలుయా ప్రార్థన అనే నిచ్చని వేసుకుంటున్నావు హలలుయా రోజు రోజుకి ఒక స్టెప్ పెరుగుతుంది ప్రార్థన రోజు రోజు చేస్తుంటే ఏమవుతుందండి ఒక స్టెప్ పెరుగుతుంటుంది ఒక మెట్టు కట్టబడుతుంటుంది ఒక ప్రాకారం కట్టబడుతుంది అంటే నువ్వు కట్టుకునేది 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 ఎక్కడికి వెళ్ళిపోతుంది కా దేవుని దగ్గరికి వెళ్ళింది ఆ ప్రార్థన మెట్లు కట్టుకుంటే చూడండి మెట్లుంటే పైకి కిందకి ఎక్కటం దిగటం ఈజీయే కదా మెట్లు లేకపోతే ఒక నిచ్చి నేసుకొని ఎక్కాలంటే ఎంతో కష్టం కదా ఎమ్మా అంతేనా మరి రోజు నీ ప్రార్థననే పెట్టుబడి నీ ప్రార్థన విధంగా నువ్వు దేవుని సన్నిధిలో పెట్టుకుంటే నీకు ఏది వస్తున్నా కానీ ఎల్లప్పుడూ నువ్వు ప్రార్థన చేయటాన్ని బట్టి ఏమైద్దంటే ఎల్లప్పుడూ ప్రార్థన చేయటాన్ని బట్టి దేవుడు నీకు ఆశ్రయం అవుతాడు హలెలుయా ఎల్లప్పుడూ ప్రార్థన చేయటాన్ని బట్టి దేవుడు నీకు ఆశ్రయదుర్గం అవుతాడు ఆశ్రయం అవుతాడు ఇక సమీపంగా ఉంటాడు దేవుడు ఆశ్రయం అయిపోతాడు ఆశ్రయం చూడండి ఒక్కొక్కరు ముచ్చడుకుంటాకి వెళుతూ ఉంటారు వాళ్ళు ఏమంటారు ఆ ఇల్లు నీకు ఆశ్రయం అయిపోయింది రోజు ఆ ఇల్లు నీకు ఆశ్రయం అయిపోయింది వెళ్ళు అంతేనే అంతే అనేది ఆ ఇంటికి వెళుతున్నావు కదా రోజు ఆ ఇల్లు నీకు ఆశ్రయం అయిపోయింది ఆ ఇల్లు నీకు అయిపోయింది ఆ ఇంటి దగ్గరే కూర్చుంటావు ఎప్పుడు ఆ ఇంటిలోనే కనిపిస్తావు ఎప్పుడు మీ ఇంట్లో కనిపించ వచ్చిన అంటే ఆ ఇల్లు ఆమెకేమైందండి ఆశ్రయం అయ్యింది మరి ఈ లోకంలోనే ఈ సామాన్యమైన మనుషులే ఒక ఇల్లు ఒక ఇంటిలో ఉండవలసిన వ్యక్తి మరో ఇంటికి రోజు రోజు వెళుతుంటే ఎవరైనా ఆవిడ కోసం వచ్చినప్పుడు ఆమెను ఏమంటున్నారు నీకు ఆ ఇల్లు ఆశ్రయం అయిపోయింది ఎప్పుడు చూసినా నీ ఇంటిలో ఉంటల్లా ఎక్కడ ఉంటున్నావు ఆ ఇంటిలోనే ఉంటున్నావు మరి నీ ఆశ్రయం ఎవరై ఉండాలి ఎవరు దేవుడు రోజు ఎక్కడుండాలి నువ్వు ఎవరైనా నీ కోసం వచ్చినప్పుడు నువ్వు ఎక్కడ కనపడాలి ఆశ్రయములో దేవుని యొక్క ఆశ్రయములో కనపడాలి గట్టిగా చెప్పలేకూడదా జనులారా ఎల్లప్పుడూ ఆయన ఎందు నమ్మిక ఉంచుడి ఆయన సన్నిధి మీరుదేమును కృమరించుండి దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు హలెలుయ్యా దేవుడు మనకి ఆశ్రయమై ఉన్నాడు మరి రాత్రి మన హృదయాన్ని దేవుని సన్నిధిలో కృమరిద్దాం అదేవిధంగా ఈ లైవ్లో ఏకీభవిస్తున్న బిడ్డలు మరి ప్రార్థనాపూర్వకంగా మీకు అనుకూలత కుదిరితే ప్రతిరోజు కూడా ఏకీభవించండి లేదా మీరు యూట్యూబ్ ఓపెన్ చేస్తున్నప్పుడు తప్పనిసరిగా ప్రార్థనలో పాలు పొందండి ప్రతిరోజు కూడా లైవ్లో ఏకీభవించండి లైవ్లో ఏకీభవించని వారికి నేను చెప్తున్నాను యూట్యూబ్ ఓపెన్ చేసినప్పుడు ప్రార్థనలు ఏకీభవించండి ఈ యొక్క లైవ్లో ఏకీభవిస్తున్న మీరు శక్తిని పొందుకోవాలి బలమును పొందుకోవాలి మీ కుటుంబాల్లోనికి దేవుని సన్నిధి రావాలి మీ యొద్దకు దేవుని సన్నిధి రావాలి ఈ లైవ్ నీకు ఆశీర్వాదకరంగా ఈ వాక్యము నీకు ఆశీర్వాదకరంగా ఈ ప్రార్థనలు నీకు ఆశీర్వాదకరంగా ఉన్నప్పుడు నీవే విధమైన మేలు పొందుకున్నావో నీ ప్రక్కవారు కూడా మేలు పొందుకొనున్నట్లు నీవి యొక్క లైవ్ని షేర్ చేయాలి నేకులకి తెలియపరచు అదేవిధంగా దేవుని బిడలారా మరి ఈ యొక్క అంత్య దినాల్లో ప్రార్థనలో నువ్వు పాలు పంపులు పొందాలి అని ఆశ నీకున్నట్లయితే దినమునకు మూడు సర్వీసులు అనగా ముమ్మారు ప్రార్థనలు జరుగుతున్నాయి రే మొదటి జామున ప్రార్థన అదేవిధంగా పది గంటలకు ఒక ప్రార్థన రాత్రి ఎనిమిదిన్నరకి ఎనిమిదింటికి స్టార్ట్ అవుతుంది ఎనిమిదిన్నరకి ఈ లైవ్ వస్తుంది మరి ఈ మూడు ప్రార్థనల్లో ముమ్మారు ప్రార్థనల్లో ఈ ఉపవాస దినాల్లో ఈ యాభై రెండు దినాల్లో మీరు పాలుపంపులు పొందాలి అని ఆశ కలిగినట్లయితే ఈ మూడు ప్రార్థన కూటములో ఏ టైంలోనైనా మీరు రావచ్చు మరి అదేవిధంగా మరి యొక్క యాభై రెండు దినాలు దైవజనులు దేవుని సన్నిధిలో గడుపుతున్నారు దేవునితో గడుపుతున్నారు ఇక్కడ సంఘమంతా ప్రార్థనతోనూ మరి ఏకహృదయం కలిగి ఏకాత్మను కలిగి ప్రతి దినము ప్రార్థన ధూపాన్ని వేస్తున్నారు దేశం కోసం రాష్ట్రం కోసం ప్రజల కోసం విజ్ఞాపనలు ప్రార్థనలు యాచనలు మరి చేస్తూ ఉండగా మరి మీకు ఆశ ఉన్నట్లయితే ఎందుకంటే ప్రతి దినము బిడలు విడుదల పొందుతున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా విడుదల పొంది ఒక్కొక్కరు ఒక్కొక్క కార్యాన్ని అద్భుతాన్ని ఆశ్చర్యాన్ని చూస్తున్నారు వారి జీవితంలో మరి నీవు విడుదల పొందాలని ఆశించినట్లయితే మరి చీకటితో పీడింపబడుతున్న లేదా రోగములతో బలహీనతలతో ఉన్నట్లయితే తప్పకుండా పాలు పంపులు పొందు దేవుడు నీకు నీ కుటుంబానికి మేలు చేయబోతున్నాడు హెలెలుయా దయచేసి అందరి తలలో వంచి కండ్లు మూసుకొని ప్రార్థన చేసుకుందాం తండ్రి మీకు వందలు స్తోత్రాలు ఆయన రాత్రికల సమయంలో నీళ్లు కృంభరించినట్లు మీరు ఉదయాన్ని నౌతండి అట్టి విధమైన ప్రార్థనాత్మతో ఆత్మవర్షముతో ప్రతి బిడ్డని మీరు తడపండి నాయన ఆత్మవర్షముతో తడపబడాలి తడి పొడిగా కాదయ్యా ఈ రాత్రి ప్రతి ఒక్కరు నీళ్లు కృమ్మరించినట్లు నీళ్లతో తడపబడినట్లు నాయన ఆత్మతో తడపబడాలి తడపబడాలేస్తాయ వర్షముతో తడపబడాలి నాయన తొల్లకరి కడవరి వర్షముతో నింపబడాలి తండ్రి ఇప్పుడే నీ బిడ్డల్ని మీరు దర్శించండి నాయన ఇప్పుడే నీ ఆత్మ కృమ్మరిపు జరగాలి ప్రతి ఒక్కరిని ఆత్మతో తడుపయ్యా ఆత్మవర్షముతో తడుపయ్యా ఆత్మవర్షముతో తడిపయ్యా వారి హృదయములో నుండి నీరు రావాలంటే వారి కండ్లలో నుండి కాదు కానీ హృదయముల్లో నుండి రావాలయ్యా నీవిచ్ ఆత్మవర్షమును దయచేయండి నాయన అయ్యా నీళ్ళు వెళ్ళ ఆత్మతో నిభమని అడుగుచున్న ఆత్మవర్షమును దయచేయండి ఆత్మవర్షముతో ఈ ప్రాంతము తడపబడాలి నాయన ఆత్మవర్షముతో ఈ స్థలము తడపబడాలి నాయన ఆత్మవర్షముతో లైవ్లో ఏకీభవిస్తున్న వారు తడపబడాలి వారి కుటుంబాలు తడపబడాలి వారి సమస్యలు తడపబడాలి రాత్రి వారి బంధకాలు తడపబడాలి నాయన బిడ్డల బంధకాలు తడపబడాలి రాత్రి సమస్యలు తడపబడాలి రాత్రి ఆత్మవర్షముతో తడపబడాలి నాయన ఆత్మనే వర్షముతో ఆత్మనే వర్షముతో తడపబడాలి తండ్రి ఒక్కొక్కరిపై ఒక్కొక్క పై ఆత్మని వర్షాన్ని కృమ్మరించింది ఏ బంధకాలున్నావు అవి తడపబడాలి ఏ రోగాలున్నవో తడపబడాలి నాయన ఆత్మవర్షముతో తడపబడాలి నాయన ఏ అనారోగ్యాలున్నాయో తడపబడాలి తండ్రి ఏ చేతబడులున్నాయో తడపబడాలి నాయన ఏ దీర్ఘకాలిక వ్యాధులున్నాయో ఈ రాత్రి తడపబడాలి తండ్రి ప్రతి ఒక్క విధమైనటువంటి వ్యతిరేకమైనటువంటి ఆత్మలు నీ ఆత్మతో కృమ్మరింపుతో నాయన తడపబడాలి తండ్రి ఆత్మ వర్షముతో తడపబడాలి ప్రభా విరోధమైన ఆత్మలు నాయన అయా తొలగిపోవాలి తండ్రి వ్యతిరేకమైన ఆత్మలు తొలగిపోవాలి అయ్యా కుటుంబాలపై పనిచేస్తున్న ఆత్మలు తొలగిపోవాలి ఏ చేదైన వేర్లు కుంకడి వేళ్లతో సహా పెల్లగించబడాలి నాయన త్రొక్కి వేయబడాలి రాత్రి కాలిపోవాలి రాత్రి ఏ బిడ్డ ఏ పోరాటంలో ఉన్నదో విడుదల కలగాలి అసభ్యమైన కార్యాలు జరగాలి నాయన కుటుంబాల్లో తండ్రి పరిశుద్ధాత్మదేవ ని స్తోత్రాలు నాయన పరిశుద్ధాత్మగిరి కృంబరించబడాలి ప్రాంతం తడపబడాలి నాయన ఆత్మ వర్షముతో తండ్రి తడపండి వేస్తాయ్యా కడవరి తొలకరి కడవరి వర్షము కురవాలి కురవాలి ప్రతి ఒక్కరి మీద తడిపయ్యా తడిపయ్యా తడపండి వేస్తాయ్యా కుటుంబాలు తడపబడాలి లైవ్ లో ఉన్నవారు తడపబడాలయ్యా ఈ బిడ్డలు తడపబడాలి స్థలము తడపబడాలి ప్రాంగణం తడపబడాలి వస్తువులు బృందం తడపబడాలి నాయన తడపబడాలి దైవజనుడు తడపబడాలి మేము తడపబడాలి గదులు సక్కరిస్తున్న వారు తడపబడాలి నాయన ఏర్పాటు చేయబడిన వారు తడపబడాలి ఎండుకున్న వారు తడపబడాలి తడపబడాలి రాత్రి వేస్తాయా తడపడ్డాయ్య తడిపయ్యా నీ కృమ్మరింపు జరగాలి నాయన హృదయాలు తడపయ్యా నిలివెళ్ళ తడి పొడిగా కాదయ్యా తడిపొడి వర్షములో విత్తనాలు నాటితే మొక్కలు మొలవయ్యా నాయన తడిసిపోవాలి భూమి అంతా నిండిపోవాలి నాయనా అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు ఈ రాత్రి తడపబడాలి నీ బిడ్డలు ప్రభా ఆత్మతో తడపబడాలి నాయన ఆత్మతో నింపబడాలి నాయన సమృద్ధితో నింపబడాలి నాయన ఆత్మ కలగాలి ఏ దప్పిక కలిగి ఉన్నారో ఏ తృష్ణ కలిగి ఉన్నారో సమృద్ధి అయిన దప్పికను దయచేయండి అయ్యా సమృద్ధి అయిన తృష్ణను తీర్చమని అడుగుతున్నాను తండ్రి నీకు వందనాలు నాలుగు స్తోత్రాలయ్యా ఈ రాత్రి ఆత్మ వర్షాన్ని మీరు కృంభరించమని అడుగుతూ నీ బిడ్డల్ని అయ్యా రోగులుగా ఉన్న వారిపై స్వస్థత బలహీనులుగా ఉన్నవారు లెవాలి కుంటివారు నడవాలి గుడ్డివారు చూడాలయ్యా అయ్యా ఈ రాత్రి అసాధారణమైన కార్యాలు జరగాలి నీ పని జరగాలి నీ బలం బహుగా దిగిరావాలి నాయన నీ సన్నిధిని అనుభవించాలి నీ ప్రసన్నత అనుభవించాలి నీ మేఘం ఆవరించాలి అయ్యా నీ బిడ్డలపై నీ మేఘాలు ఆవరించాలి నాయన మేఘము కమ్ముకోవాలి నాయన నీ మేఘము కమ్ముకోవాలి నీ మేఘము కమ్ముకోవాలి నీ మేఘము కమ్ముకోవాలి తండ్రి ఈ రాత్రి ఏసయ్యా నీ పాదములు ఇక్కడ మోపండి ప్రతి బిడ్డని మీరు దర్శించి ఎందరైతే ఏకీభవిస్తున్నారో వారందరిపై నీ ఆత్మవర్షాన్ని కృంభరించి ఆత్మన ఆత్మను దైత్యమని నీ నామంలో అడిగి పొందుకున్నాం తండ్రి ఆమె